ప్రభునందు ప్రేమైన వారలారా ఆరు దేవానందము అను నేను దేవుని సేవకుడు కొంత దేవుని వాక్యము వివరించాలని కోరుకున్నాను సావధానంగా మీరు వినబరనని కోరుచున్నాను దేవుడు వ్రాయించిన మాటలే మనము ధ్యానించబోతున్నాము మొత్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములలో దేవుడు ఈ విధంగా రాయించాడు పాపభారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వీకుడను దీన మనసు కలవాడను నా యొద్ద వచ్చి నా కాడి ఎత్తుకొనుడి నా దగ్గర నేర్చుకొనుడి మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని యేసుప్రభు మాట్లాడిన మాటలు ప్రభువు దేవించును గాక పాప భారము తీసివేస్తానంటాడు పాపులమైన మనందరి కొరకు సులువలో రక్తమును గాడ్చిన ప్రభువు మాట్లాడుతూ లోక పాపమును మోసుకున్న సులువలో మరణించిన ప్రభువు మరణించి ఆ మూల్య రక్తము ద్వారా మన పాపాలు క్షమించిన ప్రభువు సర్వలోకాన్ని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు పాపభారం మోసుకొనిస్తున్న సమస్తమైన జనుడారా నా ఎద్దకు రండి నేను మీకు శ్రా విశ్రాంతి చేస్తాను అంటాడు ప్రభువు ప్రేమ ఎంత గొప్పది పాపులమైన మనం యుగాయుగములు అగ్నిగుండం ఉన్నది అలాంటి అగ్ని తప్పించుటకు పరలోకం నుండి ఎత్తి లోకానికి వచ్చిన యేసు ప్రభువు మాట్లాడిన మాటలు మనకెంత అవసరమండి మన పాపాలు తీసివేస్తానంటాడు విశ్రాంతిని ఇస్తానంటాడు ప్రేమను బట్టి మనము స్థుతిస్తూ ఉన్నాం పాపవారము తీసివేయటం మాత్రమే కాక ఆయనలో ఉన్న సాత్వికము దీనత్వము కల మహిమగల ఆత్మ మనకి ఇస్తానంటాడు మనం ఇష్టపడితే ఆయన కాడి మన మీద పెట్టి మనకు నేర్పించి మీతో పని చేయించుకుంటానంటాడు ఆ తర్వాత యుగాయుగములు పరలోకములో మీకు విశ్రాంతి ఉన్నదని మాట్లాడిన మాటలు ఎంత ప్రాముఖ్యమండి ప్రభు ఈ వర్తమానము దీవించునుగాక సువార్త మంచి వార్త మంచి వార్త పాపులమైన మనకు మంచి వార్త ఎంత అవసరం రెండు వేల ఏండ్ల కిందట సెలవులో మరణించి అమూల్య రక్తము ద్వారా పాప పరిహారం చేసిన ఆ పరలోక పొందన్న దేవుడు ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ కలుగజేసిన దేవుని మాటలు యుదాకారం ముందు దీవించునుగాక ఒకటో మాటగా పాపాలు తీసేస్తానంటాడు రెండవదిగా మహిమగల ఆత్మనిస్తానంటాడు మూడవదిగా తన కాడి సువార్త కాడి మీ మీద పెడతాను మీ చేత పని చేయిస్తాను మీకు యుగ విశ్రాంతిని విశ్రాంతిని ఇస్తానని మాట్లాడిన ప్రభువును బట్టి మమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి అవును ఆనాడు రెండు వేల ఏళ్ళ కిందట నమ్మిన దేవుని పిల్లలు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అవును వాళ్ళు స్వార్థ పని చేస్తూ ఉన్నారు రెండవ అధ్యాయం ఆరు తొమ్మిది వచనాలు సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను వెదుకువానికి నిత్య జీవమిచ్చును అని వ్రాయబడి ఉంది రోమ రెండు ఆరు తొమ్మిది సత్క్రియ శిలవలో దేవుడు చేసింది అది సత్క్రియ మంచి క్రియ మంచి పని పాపలోకము కొరగా అమూల్యమున రక్తమును కార్చిన ప్రభువు మాట్లాడిన మాటలు ఎంత గొప్పది అలాంటి సత్క్రియ శిలువను కూర్చిన వర్తమానము సత్క్రియ అనగా శిలువలో దేవుని యొక్క మరణం అని అర్థం ఆ మరణ వార్తనే సత్క్రియ సత్క్రియ సుహార్త పని దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం రెండు వేల ఏళ్ళ కిందట నమ్మిన వారు ప్రభు నమ్మినారు దేవునాత్మ కలిగి సుహార్త పని చేస్తూ ఉన్నారు అదే రెండవ అధ్యాయం ఆరు తొమ్మిదిలో ఓపికతో సత్క్రియను చేయువానికి మహిమ ఘనత అక్షయత నిత్య జీవమునిస్తాడని వ్రాయబడి ఉంది అయితే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది అని వ్రాయించినాడు ఈనాడు సత్క్రియ సత్యం అనేటువంటి ప్రభునికి ఎవరు లోపిస్త లోపడతారో హృదయమును ఎవరు లోపరుస్తారో వారికి సత్యమనే దేవునాత్మ వస్తుంది వారు స్వార్థ పని చేస్తారు వారికి మహిమ ఘనత అక్షయత నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తాడని వ్రాయబడి ఉంది కానీ కొందరు లోబడర్లేండి లోబడిన వారికి గొప్ప మహిమ పరలోకం ఉందని దేవుడు వ్రాయించినాడు వాక్య సత్యం గొప్పది అదే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పన్నెండు పద్నాలుగు వచనములలో శరీరానుసారముగా మనం ప్రవర్తించుటకు శరీరము రుణస్తులము కాము మన ప్రభు మన రుణపత్రములు చించి వేశాడు మనకు రుణము లేకుండా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా చేశాడు ఎంత గొప్పది అదే రోమపత్రికలో రాయబడిన మాటలు పన్నెండు పద్నాలుగు శరీర ప్రకారంగా మనం జీవించకూడదు ఆత్మచేత శరీర క్రియలు చంపిన మనం జీవించదమని ఆ భక్తుడు పౌలు రాశాడు నిజమే దేవునాత్మ యేసు ప్రభు ఆత్మ మహిమగల ఆత్మ వస్తే మన శరీరం చనిపోతుంది శరీర సంబంధమైన బలహీతలు పాపాలు అన్ని పోతున్నాయి మహిమగల దేవుడు మనలో ఉండి సువార్త పని జరిగిస్తాడు ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరని వ్రాయబడి ఉంది దేవునికి ఎంతగానో స్తోత్రం చెల్లిస్తాం మన పాపములు తీసివేయట కాకే మాత్రమే కాక తన మహిమగల మన ఆత్మ మనకిచ్చాడు మనల్ని సువార్త పనిలో వాడుకుంటూ ఉన్నాడు ప్రభు లేకుండా మనము మనం సేవించలేము ఘనపరచలేము స్థుతించలేము ఆరాధించలేము అనుసరించలేము ఆయనకి ఇష్టంగా మనం జీవించలేము ఆయన ఆ సువార్త ఎంత గొప్పది సెలవులో ఆయన చేసిన గొప్ప కార్యమే సువార్త కాబట్టి ప్రభు ఎంతగానో మనల్ని ఎంతో ప్రేమించి పరలోక భాగ్యం ఇచ్చాడంటే ఈ లోకంలో కొందరు రెండు వేల ఏంల కిందట ప్రభు నమ్ముకున్న వారు సువార్త పని చేశారండి వాక్యం ఎంత సత్యం పౌలు భక్తుడు వ్రాయించిన మాటలు రెండవ కొరంతి రెండు పద్నాలుగు పదిహేడులో అంటాడు ప్రభువు మమ్మను సువార్త పనిలో ఊరేగిస్తూ ఉన్నాడు ప్రతి స్థలములో ప్రభువును మమ్మను ఊరేగిస్తున్నాడు సువార్త ఎంతగా సువార్త గొప్పది దేవుడు ఊరేగింపు చేస్తున్నాడంటే శిలువలో మరణించిన ఆయన సంగతి ఊరేగింపు జరుగుతుంది దేవునికి స్తోత్రములు గొప్ప కార్యముది లోకములో జరిగింది ఆ సువార్త పని చేసే పౌలు గారే మాట్లాడిన మాటలు రెండవ కొరంతే రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేడు వచనములలో ఆ మాటలు ఉన్నాయి ఆ భక్తుడు దేవుని ఎంతగానో బ్రతికాడు ప్రతి స్థలములో ఆయనను ఊరేగింపు యేసు సుప్రభు కదండి సత్యము సత్యమైన దేవుడి లోకముల మానవుల మధ్యన ఉన్నాడు నమ్ముకున్న తన భక్తుల ద్వారా సువార్త పని జరిగిస్తూ ఉన్నాడు ప్రభు స్తోత్రములు చల్లను గాక ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో ఆ పౌలు భక్తుడే రాశాడు ఆయనకు మహిమ కలుగును గాక ఆయన మన కొరకు శిలవలో తను తాను అప్పగించుకొని మనం మహిమకరంగా ఉండాలనే శిలవలో రక్తము కార్చినాడు ఆయన నమ్ముకున్న మనం కూడా అలాగే సమర్పించుకొని మంచి వాసన సువాసన కలిగిన వారముగా లోకానికి మేలు చేయువారముగా ఉండాలనే ఆ భక్తుడు రాశాడు పౌలు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఒకటి రెండు వచనాలు కదండీ దేవునికి స్తోత్రం సర్వలోకములో ప్రభు మంచివాడు మంచివాడని లోకం అంటుండదంటే అర్థమేమీ పాపుదమైన మన కొడుకు శిలువలో రక్తమంతాగాచ్చి పాపవత్రం చించి వేశాడు పరలోకం సిద్ధం చేశాడు ఆ గొప్ప దేవుడు కాబట్టి ఆయన నమ్ముకున్న మనము కూడా ఆయనలాగే సమర్పించుకొని దేవునికి మహిమ ఘనత కలుగులాగున జీవించాలని ఆ పౌలు భక్తుడు ఎఫ్ఎస్సీ సంఘానికి రాశాడు వాక్యం ఎంత సత్యము ఆనాడు నమ్ముకున్న దశలోని కైలు కూడా విగ్రహారాధికులని వ్రాయబడి ఉంది వర్దేవు నమ్ముకున్నారు దేవుని ఎంతగానో ప్రేమించి కదండి తమను తాము సమర్పించుకొని సువార్త మ్రోగించరి అని వ్రాయబడి ఉంది సువార్థ పని మ్రోగిందంట దశలోని కైలు రెండు వేల ఏండ్ల కిందట నమ్ముకున్న వారు అలాగే చేశారని వ్రాయబడి ఉంది సువార్థ పని చేయటమే మాత్రమే కాదు ప్రభువును పోలి నడుచుకొనిరు అని వ్రాయబడి ఉంది యేసు ప్రభులాగ నడుచుకున్నారంట ఏసు ప్రభు శాపమనుభవించాడు ఉమ్మి అవమానము కొరడా దెబ్బలు బల్యముతో పొడిపించుకున్న బో అమూల్యమైన రక్తమును కాచిన ప్రభువును పోలి వాళ్ళు నడుచుకున్నారంట దేవుని నమ్మిన భక్తులు రెండు వేల ఏండ్ల కిందట దేవుని నమ్మి అలాగే స్వార్థ పని చేశారు ప్రభునందు నందు ప్రిమైన మనం యుగాంతుముల మనమున్నాము మనం ఈనాడు మనం కూడా ప్రభు నమ్ముకొని ఆయన ఇచ్చే మహిమగల ఆత్మ కలిగి ఆయనకు మహిమకరంగా మనం జీవించాలనే బైబుల్లో వ్రాయించి మనకు బోధిస్తూ ఉన్నాడు వాక్యం ఎంత సత్యం ప్రభునందు నందు ప్రియమైన నేను నమ్ముకున్న వాణ్ణి ఇరవై ఏడవ సంవత్సరమే నన్ను ప్రభు పట్టుకున్నాడు తన మహిమనాకిచ్చాడు మూడేళ్ళు నైట్ ప్రార్థన చేసిన ఆత్మ సంగతులు ఎన్నో బోధించినాడు ముప్పై సంవత్సరం నుండి తొంభై ఒకటి వరకు ఈ ఆదోని గ్రామంలో నేను స్వార్థ పని చేశాను ఆదోని పెద్ద వ్యాపార కేంద్రము బొంబాయి రేట్స్ ఆదోనులే ఇస్తారు కాబట్టి నాలుగు రాష్ట్రముల ప్రజలు డైలీ వస్తూ పోతూ ఉంటారు అలాంటి స్థలములో ప్రభువు నన్ను నిలబెట్టి నన్ను ఆశీర్వాదకరంగా సువార్త పని జరిగించాడు ప్రభువును ఎంతగానో నేను స్థుతించ గొప్ప సేవన చేత జరిగించాడు సువార్త ఎంత ప్రాముఖ్యమండి పాపులకు మంచి వార్తను ప్రకటించటం అనేది ఇష్టము కాబట్టి ప్రభును మనం ఎంతగానో అనుసరించే బద్దులమై ఉంటున్నాం రెండవ తిమోతి మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో సత్యము కదండి సత్యమే వాక్యానుసారంగా ఎవరు నడుచుకుంటారో ఈనాడు లోకములో శ్రమ అనుభవిస్తారు కానీ వారి ఘనత మహిమ దేవుడు ఇవ్వబోతున్నాడు అని తిమోతి భక్తులకు రాశాడు సత్యానుసారంగా నడుచుకున్న వారు కొంత హింస పొందుతారు అయినా ప్రభుత్వడుగా ఉండే వారిని దీవిస్తాడని వ్రాయబడి ఉంది కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ఒకటో వ్యవహాన్ పత్రికలో కూడా వ్రాసిన మాటలు ఏమిటి మూడవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచనం వరకు పిల్లలారా నోటితో నాలుగుతో కాక క్రియతో సత్యముతో ప్రేమింతమని అక్కడ వ్రాయబడి ఉంది ఈనాడు లోకములు ఎంతోమంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నారు అందుకే ఆ భక్తుడు వ్యవహాన్ అంటాడు పిల్లలారా అంటాడు పెద్దవారు కాదంట పిల్లలు నోటితో నాలుగుతో కాక క్రియతో సత్యముతో ప్రభును ప్రేమింతమని యుహాను భక్తుడు రాశాడు యేసు ప్రభు మాటలతో మనలో ప్రేమించలేదు తన ప్రాణమును బలిగా పెట్టాడు తన రక్తమును గార్చి మన పాపాలు కడిగి మనకు జీవాత్మనిచ్చాడు ఇచ్చాడు యుగయుగముల పరలోక భాగ్యం మనకు సిద్ధపరిచాడు అలాంటి ప్రభును మనము కూడా క్రియతో సత్యంతో ప్రేమించాలని ఆ భక్తుడు వ్రాయించిన మాటలు ఎంత సత్యము కాబట్టి ప్రభు నందు ప్రేమైన వారలారా ప్రభు నమ్ముకొని హృదయమంతటితో ప్రేమించి దేవునాత్మ కలిగి దేవుని శిలువకాడి ఎత్తుకొని ఈ లోకములో మనం జీవించాలనే మనకు వివరించి వ్రాయించినాడు ప్రభు ఈ వర్తమానమును దీవించునుగాక ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను మమ్మను బహుమిఖిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి మీ కృపా కనికణమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము నాయన గొర్రె మేకల రక్తము చేత పాపక్షమాపణ పొందలేకపోతామని మీరే మీ కుమారుని లోకానికి పంపినందుకు స్తోత్రములు మీ కుమారుని రక్తము ద్వారా మీరు మాకిచ్చిన క్షమాపణను బట్టి పరలోక ఆశీర్వాదమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి వాక్యము దీవించండి విన్నవారు అందరిని దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటున్నాము కనికరించుమని మమ్మల్ని దీవించి మరియు మమ్మను మికిలిగా ప్రేమించిన మీ ప్రియకుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామును బట్టి స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్